సాధారణంగా ఉదయం లేచి బ్రష్ చేసుకోగానే కాఫీనో టీనో తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. కానీ ఉదయం లేవగానే వేడి నీరు తాగితే కలిగే లాభాలేంటో తెలిస్తే తప్పకుండా రేపటి నుండే పరిగడుపున గోరువెచ్చని నీరు తాగడం అలవాటు చేసుకుంటారు. ఈ అలవాటు వల్ల మంచి ఆరోగ్యంతో పాటు శారీరక రుగ్మతల నుంచి కూడా బయటపడొచ్చు. ఇంకా ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగేవారిలో జీర్ణ సంబంధ సమస్యలన్నీ తొలగిపోతాయి. మలబద్ధకం, పైల్స్ లాంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోయి త్వరగా బరువు తగ్గుతారు. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి జ్వరం వంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. శరీర అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దీనివల్ల జీవ ప్రక్రియలన్నీ సజావుగా సాగుతాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు వేడి నీరు తాగడం వల్ల మంచి ఉపశమనం పొందుతారు. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వేడి నీరు తాగడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. చర్మానికి, వెంట్రుకలకు కూడా చాలా మంచిది. అరగ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె, సగం ముక్క నిమ్మరసం కలిపి రోజు పరగడుపునే తాగడం వల్ల మలబద్ధకం, హైపర్ అసిడిటీకి చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.